శంకరాచార్యుల వారే ఒక అద్భుతం చేశారు. సౌందర్యలహరిలో అమ్మవారి యొక్క కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది. మిగిలినవి చెప్పచ్చు, అమ్మవారు భయపడిందని చెప్పాలి. భయం కూడా ఒక రసం కదా, మరి భయపడిందని చెప్పాలి. ఎలా చెప్తారు? ఆవిడ ఆదిశక్తి, అన్ని భయాలు పోగొట్టగలిగిన ఆవిడ. ఆవిడ నిన్ననే కదా శంకరాచార్యుల వారు అన్నారు, త్రాసత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం అన్నారు. భయాన్ని పోగొట్టగలిగిన తల్లి భయపడిందని ఏ కారణానికి చెప్పాలి? మనసులో ఉన్నటువంటి రాక్షసుణ్ణి తొలగతొయ్యాలి. ఇది దేని చేత సాధ్యం అవుతుంది? కేవలము ప్రబోధము చేత మాత్రమే సాధ్యం అవుతుంది. ప్రబోధం చెయ్యాలి అంటే తాను ఈ భూమండలం మీదకి రావాలి. అందుకే త్యక్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూప అన్నారు. ఒకప్పుడు ఆయన వటవృక్షం కింద దక్షిణామూర్తిగా కూర్చున్నాడు జ్ఞానాన్ని ఉపదేశం చేయడానికి. ఇలా చిన్ముద్ర పట్టాడు, అంతకన్నా ఆయన ఏం మాట్లాడలేదు. ఇలా ఆయన చిన్ముద్ర పట్టి కూర్చుంటే సనకసనందనాథులు మహాజ్ఞానులు, సాక్షాత్ భగవంతుడితో సమానమైన అవతారంగా 21 అవతారాల్లో భాగవతం వాళ్ళని కీర్తించింది. అటువంటి సనకసనందనాథులకు ఇలా చిన్ముద్ర పట్టి ఏమీ మాట్లాడకపోయినా కూడా అర్థమైంది. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. ఆయన ఇలా కూర్చుని చిరునవ్వు నవ్వుతూ కూర్చుంటే వాళ్ళకి వేదాంతం అంతా అర్థమైపోయింది. ఇలా ముద్ర పట్టాడంతే, ఇది జీవుడు, ఇది బ్రహ్మం, దీని యొక్క ఆధారం లేకుండా ఈ నాలుగు వేళ్లు పనిచేయవు. ఈ నాలుగు వేళ్లు ఎప్పుడు పనిచేస్తాయంటే ఈ వేలు యొక్క ఆధారం ఉంటేనే. ఇది దూరంగా ఉంటుంది, వీటితో కలవదు. ఏదైనా ఒక వాక్యం వ్రాయాలనుకోండి, ఈ రెండు వేళ్లు ఈ వేలుతో కలిస్తేనే. ఏదైనా పట్టుకోవాలనుకోండి, ఈ నాలుగు వేళ్లు ఈ వేలుతో కలిస్తేనే. ఈ వేల్ని వదిలిపెట్టి చెయ్యండి, బలం ఉండదు. ఇది బ్రహ్మము, ఇవి నాలుగు, ఇది జీవుడు. ఎందుకని అంటే ఇది ఎప్పుడు చమత్కారం, మాయని సృష్టిస్తూ ఉంటుంది. ఈ వేలు ఎందుకు సృష్టిస్తుంది అంటే భాగవతంలో చాలా అందంగా చెప్తారు. నేను అంటాను, నేను నాకు ఆకలిస్తోంది, నేను అని ఇలా చూపిస్తాను. మీరు చెప్పాలంటే నేను అంటారు. ఇప్పుడు ఇందులో ఉన్న నేను ఆకలిస్తే ఎలా బాధపడుతుందో, అందులో ఉన్న నేను కూడా అదే బాధపడుతుంది. ఆ నేనుకి ఈ నేనుకి భేదమేం లేదు. ఆ నేను ఈ నేను ఒక్కటే అని నేను అనుభవంలోకి రాగలిగాను అనుకోండి, ఉన్నది ఒక్కటే పదార్థం. కానీ ఇక్కడకు వచ్చేటప్పటికి నేను, అక్కడి నేను నువ్వు, ఈ నేనుకి నువ్వుకి మధ్య అగాధం అంతా వస్తుంది, మాయ వస్తుంది. ఇది ఎవరు తీసుకొస్తారంటే మన ప్రయత్నం అక్కర్లేదు. ఈ వేలు లేస్తుంది, నువ్వు అని చెప్పాలంటే ఇవి లేవు, నువ్వు నేను అంటుంది. నువ్వు నేను అని విడదీసి చూపించి మాయకి కారణమైంది కాబట్టి ఇది తర్జని, విడిచిపెట్టేస్తారు. దీన్ని పూజలో వాడరు. ఇది పక్కకెడితే తప్ప అసలు ఏది కావాలో అది లభించదు. ఎందుకని? పూజంతా చేసో మాట అంటాం, నాణ్యపంధాయనాయ విద్యతే, ఇది కాదు ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి మార్గం. అసలు ఎక్కడున్నాడు? ఇక్కడే ఉన్నాడు. నీవార సూకవత్వంది పీతాభాస్వత్యనూపమా, అదే అందరిలో ఉంది. ఆ నేను ఈ నేను ఒక్కటే అంటే జ్ఞానం. అది నాలా నోటితో చెప్తే కాదు, అనుభవంలోకి వస్తే. అందుకే లోకములన్నీయున్ గెలిచినాడవు ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు నిన్ను నిబద్ధు చేయు భీషణ శత్రురాగ్ర ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో నీకు విరోధి లేడొకడు నిర్పున చూడుము ధనవీశ్వర. లోకములన్నీయున్ గెలిచినాడవు, ఏమిటో అన్నీ తెలుసు అన్నీ తెలుసు అన్నీ గెలిచానంటావు నాన్న, ఏమిటి వాడేమిటి, నువ్వేమిటి, నేనేమిటి, ఏమిటి నాన్న ఇదంతా ఈ అల్లరి, ఉన్నది ఒక్కటే నాన్న, జాగ్రత్తగా ఆలోచించి చూడు. ఆలోచించి చూస్తే అర్థమవుతుంది. ఎల్ల శరీరధారులకు ఇల్లను చీకటి నూతిలోపలం త్రెళ్ళక వీరు నేనను మతిభ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వమున్నాతని దివ్యకళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరగ్రణి అంటాడు ప్రహ్లాదుడు. అది జ్ఞానం, అది ఆయనకి జన్మత సిద్ధించింది. కారణం గురువు, గురువు యొక్క మాట ఆయన ఎందు నిలబడింది.
గురువు గారి దగ్గరికి చేరడం వరకు పర్వాలేదు, అదో అదో అద్భుతం, చేరగలిగితే మంచిదే. కానీ గురువు గారు చెప్పిన మాట మనసులో నిలబడడానికి మాత్రం మళ్ళీ గురువు గారి అనుగ్రహం ఉంటే కానీ నిలబడదు. ఆ గురువు యొక్క అనుగ్రహంతో అది అనుష్ఠాన పర్యంతంలోకి వస్తుంది. ఆ అనుగ్రహం గురువుది లేకపోతే అది అనుష్ఠాన పర్యంతంలోకి రాదు. అసలు విన్నదెవరు? నారదుడు చెప్తుంటే విన్నది లీలావతి, ప్రహ్లాదుడి తల్లి. ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు? గర్భంలో ఉన్నాడు. మరి విన్న లీలావతికి ఎందుకు రాలా ఈ జ్ఞానం? అంటే గురువుల అనుగ్రహం లేదు ఆమె యందు. ఎవరికుంది? ప్రహ్లాదుడికుంది. నేను చెప్పట్లేదు, ఈ మాట భాగవతంలో ప్రహ్లాదుడు చెప్పాడు. వెల్లిగొననాటి నుండి ఉల్లంబున మరుపు పుట్టదు ఒకనాడు ఈ నన్నన్నాడు. నాకు ఎప్పుడు మరుపు అన్నదే రాదు, ఎప్పుడూ అదే జ్ఞాపకం వస్తుంటుంది. ఎందుకు వస్తుంది అంటే దైవము గురువు నన్ను అనుగ్రహించారన్నాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం చేత విషయం జ్ఞాపకంలో ఉంటుంది, అనుష్ఠాన పర్యంతంలోకి జ్ఞానము అనుభవంగా వస్తుంది. ఇలా అనుభవంగా వచ్చేటట్టుగా చెయ్యగలిగినటువంటి ద్రష్ట గురువు. ఆయన ఆ బ్రహ్మము జీవుడు జీవుడన్న వాడు ఇద్దరు వేరు కారు, ఇద్దరు ఒకటే. అప్పుడు ఇలా కలిపి పట్టుకుంటాడు. ఇలా పట్టుకుంటే మూడిటికి, భూత భవిష్యత్ వర్తమాన కాలాలకి, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు, ఈ మూడిటికి కూడా సాక్షీభూతము. జీవుడు జీవుడన్నవాడు జీవుడు కాదు, జీవుడు బ్రహ్మము ఒక్కటే. ఈ రెండు కలిసిపోతే పూర్ణం, సున్నా ఏర్పడుతుంది. పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అప్పుడు పూర్ణత్వాన్ని పొందుతాడు అది జ్ఞానం. ఒకప్పుడు దక్షిణామూర్తిగా ఇలా పట్టుకున్నాడు. పట్టుకుంటే ఏమీ మాట్లాడకపోయినా సనక సనందనాదులకు అర్థమైపోయింది. కానీ కలియుగంలో అలా అర్థమవుతుందా? ఎంతమంది వెళ్ళి ఆయన కూర్చున్న వటవృక్షం కింద దక్షిణామూర్తి పాదాల దగ్గర కూర్చుని ఆయన పట్టిన చిన్ముద్ర యొక్క భాష్యాన్ని అర్థం చేసుకుని అనుభవ పర్యంతంలోకి అద్వితీయానుభూతిని తెచ్చుకోగలుగుతాం? అందుకని ఇప్పుడు ఆయన కదలాలి. కలియుగంలో కృష్ణ పరమాత్మ చేసినటువంటి ప్రతిజ్ఞ భగవద్గీతాంతర్గతంగా ద్వాపరయుగం చివర ఏది ఉందో దాన్ని నిజం చెయ్యడానికి, మనుష్యులలో ఉన్నటువంటి రాక్షసుల్ని తరిమి కొట్టడానికి, మనిషి మనిషిగా బ్రతికేటట్టు చెయ్యడానికి పరమశివుడు కైలాసం నుంచి కదిలాడు. కదిలి త్యక్త్వా మౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి, మౌనం విడిచిపెట్టాడు. వటవృక్షం కింద నుంచి కదిలాడు. కదిలి ఈ భూమండలమంతా తిరిగి ఆయన తత్వబోధ చెయ్యాలి అనుకున్నాడు. భూమండలం అంటే నా ఉద్దేశ్యం ప్రధానంగా భారతదేశము అని. కాబట్టి ఇప్పుడు ఆయన బయలుదేరి వస్తున్నారు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. పరమశివుడు శంకర భగవత్పాదులుగా వచ్చే ముందే ఒక నిర్ణయాన్ని చేసుకున్నాడు. అందుకు శివగురువుతో ఆ మాట అన్నాడు, ఎక్కువ కాలం ఉండను. అసలు పరమశివుడి ఉద్దేశ్యం 8 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. 8 సంవత్సరాల్లో ఆయన సాధించగలరా ఇదంతా? కారణజన్ముడు. అందుకే 5వ సంవత్సరం వచ్చేటప్పటికే సంస్కృత భాషలో ఉన్న సమస్త వేద వేదాంగములు, కావ్యములు, నాటకములు, పురాణములు, శాస్త్రములు, భాష్యాదులతో పఠించారు ఆయన. ఏకసంధాగ్రాహి, మహానుభావుడు. అటువంటి వ్యక్తికి 8 ఏళ్లలో ఇది సాధించడం పెద్ద కష్టం కాదు. అటువంటి శంకరులు బాలశంకరులుగా కాలడిలో అవతరించారు. కానీ ఆయన బ్రహ్మచారిగా ఉన్నారనుకోండి, గురువు గారికి వశవర్తి అయి ఉండాలి. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళకూడదు. గృహస్థుగా ఉన్నాడనుకోండి, భార్యాభర్తల్ని పోషించుకోవడానికి, భార్యాబిడ్డల్ని పోషించడానికి ఒక చోట ఉండాలి. వానప్రస్థుగా ఉన్నాడనుకోండి, భార్యని విడిచిపెట్టి అరణ్యంలో తపస్సు చెయ్యాలి. సన్యాసిగా ఉన్నారనుకోండి, ఒక చోట ఉండకూడదు. అది ధర్మం. ధర్మం ప్రధానం కాదు. ధర్మం దేని మీద ఆధారపడుతుంది? వర్ణం మీద, ఆశ్రమం మీద ధర్మం ఆధారపడుతుంది. ఒక వర్ణం వారికి ఒక ధర్మం ఉంటుంది. యజ్ఞోపవీతం ఉందనుకోండి, సంధ్యావందనం చేయడం ధర్మం. యజ్ఞోపవీతం లేదనుకోండి, సూర్యభగవానుడికి నమస్కారం చేయడం ధర్మం. ఇద్దరికీ సమానమైన ఫలితమే. కానీ ఎవరు చెయ్యవలసింది వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు వర్ణాన్ని బట్టి ధర్మం, ఆశ్రమాన్ని బట్టి ధర్మం. బ్రహ్మచారి అనుకోండి, బ్రహ్మచారి ధర్మం వేరు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండక్కర్లేదు. గృహస్థ అనుకోండి, ఆయనకి అనారోగ్యం లేకపోతే ఏకాదశి నాడు ఉపవాసం చెయ్యాలి. వానప్రస్థ అనుకోండి, అసలు ఇది కావాలని కోరుకోకూడదు. సన్యాసి అనుకోండి, ఆ పూటకే ఆకలేస్తే ఆయన దాన్ని ఒక వ్యాధిగా పరిగణించి మందుగా అన్నం తింటాడు.
నాకు దగ్గొచ్చింది అనుకోండి, వైద్యుడి దగ్గరికి వెళ్ళాను, వైద్యుడు ఒక ఔషధాన్ని ఇచ్చాడు, అబ్బే ఈ మందు చేదుగా ఉందండి, తియ్యటి తింటే ఇద్దరు అని అడుగుతానా? అది రోగ దగ్గు తగ్గడానికి ఔషధం, చేదుగా ఉన్నా తీయగా ఉన్నా పుల్లగా ఉన్నా ఇంకోలా ఉన్నా పుచ్చుకుంటాను. అలాగే ఆకలి వేసింది, ఆకలి తీరడానికి అన్నం ఔషధం. కాబట్టి వెళ్ళి భవతి భిక్షాం దేహి నిలబడతాడు, చేతిలో ఏది వేస్తే అదే. నాకు ఒక మహాపురుషుడు తెలుసు భీమునిపట్నం దగ్గర, నేను ఆయన గురించి విని ఆయన ఎప్పుడు కనపడరండి, మీరే మీ అదృష్టం ఉంటే కనపడతారన్నారు. సరే ఓ ప్రయత్నం చేద్దామని ఒకప్పుడు ఆయన వెళ్ళి నేను ఆ కొండ మీద ఎక్కి కూర్చున్నాను, చూద్దాం వస్తారేమో అని. ఆయన వచ్చారు మధ్యాహ్నం 2:30 ఆ సమయానికి, కిందకు వచ్చారు అకస్మాత్తుగా. వచ్చి గబగబా వెళ్ళి ఆ దూడకి మినప్పొట్టు పెట్టారు ఆ కింద, ఎవరో రైతు అక్కడికి వెళ్ళి ఆ మినప్పొట్టు పిడుచుకుని నీరు లోపలికి పుచ్చుకున్నారు. పుచ్చుకుని ఇంటి దగ్గరికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అన్నాడు. నేను నీ చూస్తుండగా ఇల్లాలు క్యాబేజీ తరిగిన తరువాత ఉండిపోయినటువంటి గట్టి పదార్థపు ముక్కలు అవి ఉంటాయే, అవి ఆయన యొక్క జోలిలో పడేసింది. ఆయన పరమ సంతోషంతో వచ్చి ఓ చెట్టు కింద కూర్చొని పరపర పరపర తిని అక్కడ కుడికి తాగుతోంది ఆవు, దాని పక్కనున్న నీళ్లు కాసిని తాగి ఆయన వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నేను అడ్డం వెళ్ళి నమస్కారం చేశాను. నా అదృష్టం బాగుందనుకోవాలి, ఈశ్వరానుగ్రహం అనుకోవాలి. ఆయన కూర్చోపెట్టు అరగంట మాట్లాడారు, ఇప్పటికీ నేను మర్చిపోను ఆయన చెప్పిన విషయాలు. ఎంత అద్భుతంగా మాట్లాడారు ఆయన నాతో, మాట్లాడింది ఒక విషయం మీదే మాట్లాడారు, కడుపు కన్ను ఈ రెండూ మాట్లాడారు. అసలు కడుపుకి కంటికి వేదాంతంలో ఎంత అనుబంధం ఉంటుంది మాట్లాడారు. మాట్లాడుతూ మాట్లాడుతూ చటుక్కుని లేచి వెళ్ళిపోయారు ఆయన, నా వెంట రావద్దు అని లేచి వెళ్ళిపోయారు. కాబట్టి సన్యాసికి ఒక చోట ఉండక్కర్లేదు, ఆయన ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. శంకర భగవత్పాదుల యొక్క సందేశం లోకానికి అందాలంటే ఒక చోట ఉండకుండా ఉండాలి. ధర్మం చెప్పడానికి వచ్చిన వాడు ధర్మం పాటించకపోతే ఎలా? అందుకుని సన్యాసాశ్రమం తీసుకున్నారు. అందుకే శంకరుడికి శంకరాచార్యుల వారికి మధ్యలో ఉండే భేదాన్ని ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో చెప్తారు. నమామ్య భోగి పరివార సంపదం నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం అనుగ్రం ఉన్మృతిత కాలలాంఛనం వినా వినాయకం పూర్వశంకరం అంటారు. అపూర్వ శంకరం, మామూలు శంకరుడు 63 లీలామూర్తుల్లో కనపడతాడు, అపూర్వ శంకరం అటువంటి శంకరుణ్ణి చూడడం కుదరదు. అటువంటి శంకర భగవత్పాదులుగా వచ్చారు. ఎలా? జగద్గురువులు కనుక నమస్కారంతో మొదలెట్టారు. నమామ్య భోగి, అభోగి అంటే భోగము లేనివాడు బాహ్యార్థం. సన్యాసికి భోగం ఎందుకు ఉంటుంది? భోగం కోరడు సన్యాసి, అందుకే అభోగి, ఏ భోగము లేనివాడిగా వచ్చాడు. శంకరుడిగా ఉంటే ఇల్లాలుంది, పైగా ఆది కుటుంబి, నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయ నీ శ్రేయసే సత్యాయ అద్య కుటుంబి మీ మునివన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకర భగవత్పాదులే శివానంద లహరిలో. నేను భోగం అనుభవిస్తాడు. దక్షారామ క్షేత్రంలో ఇప్పటికీ భోగం అంటే ఏమిటో చూడాలి. కాశీలో ఎంత వైరాగ్యమూర్తిగా విశ్వనాథుడిగా ఉంటాడో దక్షారామంలో అంత భోగమూర్తిగా ఉంటాడు. అందుకే ఉద్యోగం కావాలి, పెళ్లిళ్ళు అవ్వాలి, డబ్బులు కావాలి, ఇలాంటి కోరికలుంటే శైవక్షేత్రాల్లో దక్షారామానికి వెడతారు, అక్కడ అనుగ్రహిస్తాడు. ఎంత భోగం అనుభవిస్తాడంటే ఏకాదశి నాడు, ఇప్పటికీ ఏకాదశి నాడు రాత్రి 12 గంటలకి అర్చకులు వెళ్ళి తలుపులు తీస్తారు రహస్యంగా. తలుపులు తీసి అమ్మవారు పడుకుంది అని నిశ్శబ్దంగా పరమశివుడు ఉత్సవమూర్తిని పల్లకీలో పెట్టుకుని చప్పుడు అవ్వకుండా బయటికి తీసుకొచ్చి గర్భాలయం తలుపులు వేసేసి కింద మాణిక్యాంబ వేశ్యవాడ అంటారు అమ్మవారి దగ్గరికి తీసుకొచ్చి మాణిక్యాంబ గుళ్ళో పెట్టి తలుపులు వేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఊరు తెల్లవారకుండా తెల్లవారుజామున 4 ఆ సమయానికి అర్చకులు వచ్చి తలుపులు తీసి అయ్యవారిని పల్లకీలో పెట్టుకుని పైకి తీసుకెళ్లి పెట్టేస్తారు. రాసమేళ పైన ఉంటాడు, అందుకే అక్కడంతా భోగం. కాబట్టి శివుడు భోగం అనుభవించడని మీరు అనుకోకండి, అనుభవిస్తారు. శంకరాచార్యుల వారిగా వస్తే అభోగి, సన్యాసిగా వచ్చాడు. నమః కపర్దినీచ వ్యుక్తకేశాయ చ, అక్కడ పెద్ద జటాజుటం, ఇక్కడ బోడిగుండు. శంకరులుగా వస్తే అభోగి, ఏ భోగం ఉండదు. అంతరార్థం భోగి అంటే పాము సంస్కృతంలో, అక్కడ పావుల్ని మెళ్ళో వేసుకుంటాడు, ఒళ్ళంతా సర్పహారాలే ఆయనకి. మెళ్ళో పావులుంటాయి, చేతికి కంకణాలుగా పావులుంటాయి, ఉంగరాలుగా పిల్లపావులుంటాయి, అన్నీ పావులే. శంకరాచార్యుల వారే ఒక అద్భుతం చేశారు సౌందర్యలహరిలో, అమ్మవారి యొక్క కళ్ళల్లో నవరసాలు చెప్పవలసి వచ్చింది. మిగిలినవి చెప్పచ్చు,
అమ్మవారు భయపడిందని చెప్పాలి. భయం కూడా ఒక రసం కదా, మరి భయపడిందని చెప్పాలి. ఎలా చెప్తారు? ఆవిడ ఆదిశక్తి, అన్ని భయాలు పోగొట్టగలిగిన ఆవిడ. ఆవిడ నిన్ననే కదా శంకరాచార్యులు వారు అన్నారు, త్రాసత్రాన స్ఫటిక ఘటికా పుస్తకకరాం అన్నారు. భయాన్ని పోగొట్టగలిగిన తల్లి భయపడిందని ఏ కారణానికి చెప్పాలి? అది ఒక్క శంకరులు కాబట్టి చెప్పగలిగారు. శివే శృంగారార్ధ్రా తదితర జనీ కుత్సనపరా సరోషా గంగాయాం గిరిశ చరితే విస్మయమతి సఖీషుస్మేరాతే అని నవరసాల గురించి శ్లోకం చెప్తూ పరమశివుడి యొక్క గొప్పతనాన్ని సరస్వతీదేవి వీణ మీద పాడుతోంది. విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే పాడుతుంటే అమ్మవారు అనుకుందట, అబ్బా మా ఆయన ఇంత గొప్పవాడు అని అందరి ముందు ఇలా చూసి ఆయన ముఖం వంక చూసినా, లేకపోతే మరి ఆవిడ ఎడం పక్కన కదా కూర్చుంటుంది వామార్థ భాగంలో, ఇలా తిరిగి ఆయన వంక చూసుకుందనుకోండి, సభంతా చూడరు పిల్లలు వాళ్ళు ఆయన్ని పొగుడుతున్నారని చూసుకుని మురిసిపోతోందంటారు. అందుకని ఏమీ చూడనట్టున్నా తన భర్త ఇంత గొప్పవాడు అన్నప్పుడు పరవశంతో ఆగలేక భర్త గారి చెయ్యి మెల్లిగా ఇలా ఒకసారి ముట్టుకుని ఇలా పట్టుకుంది. పట్టుకునేటప్పటికీ ఆయన పెట్టుకున్నటువంటి కంకణం ఓ పిల్లపాము ఒకటి పాకి ఈవిడ మీదకి వచ్చింది. వచ్చేటప్పటికి ఆవిడేం చేసింది, పాము కింద భాగం చల్లగా ఉంటుందంటారు, నా మీద ఎప్పుడు ఎక్కలేదు దేవుడి దయవల్ల నాకు తెలియదు, కానీ ఆ పాము ఇలా ఎక్కేటప్పటికి చల్లగా ఉండడంలో అమ్మవారు ఇలా చూసుకుంది. చూసుకునేటప్పటికి పాము ఏమో ఆవిడ ఇలా అంది, అమ్మ అలా అన్నప్పుడు నీ కళ్ళల్లో భయం కనపడింది అన్నారు శంకరాచార్య. మరి అంత అందంగా చెప్పాలి అంటే ఒక్క శంకర భగవత్పాదులకే చెల్లింది, అన్యులు ఎలా చెప్పగలరు, మహానుభావుడు. అందుకని అటువంటి శంకరుడు, అటువంటి పరమాత్మ పాములను ధరిస్తాడు. పాములంటే ఓ బ్రతపాములు పిల్లపాములు అవి కావు, వాసుకి ఆదిశేషుడు మొదలైన వాటిని ధరిస్తాడు. వీలైతే రేపటి రోజున చెప్తాను మీకు ఎందుకు అసలు ఆదిశేషుణ్ణి ధరిస్తాడో, ఎందుకు అటువంటి స్థితి ఏర్పడిందో చెప్తాను. అటువంటి మహాసర్పాలు ఆయనకు ఆభరణాలు. ఎందుచేత అంటే ఆయన విరాట్ రూపం అటువంటిది. ఏదో మనం అనుకున్నట్టుగా ఇలా ఏదో ఓ ఆరుడుగులెత్తో ఏడుగులెత్తో ఉండేవాడు కాదు ఆయన. అగ్నిముఖంబో పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వసనంబు నీయుర్పు రసన జలీషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు సలిలంబు జఠరంబు అని ఆయన యొక్క రూపం విరాట్ రూపంగా నిండిపోయి ఉంటుంది. అటువంటి శంకరుడి యొక్క రూపాన్ని నిజంగా అర్థం చేసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కాబట్టి అంత భయంకరమైన సర్పాల్ని ఆభరణాలుగా ధరిస్తారు. శంకరాచార్యుల వారిగా వస్తే పావులుండవు. అందుకని నమామ్యభోగి పరివార సంపదం, అలాగే నిరస్త భూతిం. పరమశివుడిగా ఉన్నాడనుకోండి సమస్త ఐశ్వర్యములు ఆయన ఇంట్లో ఉంటాయి. ఆయన ఇల్లే చింతామణి గృహం, చింతామణులతో కట్టబడి ఉంటుంది. అసలు పెద్ద చింతామణి అమ్మవారే, చింతామణి పాణిగ్రాహి. ఇప్పటికీ పశ్చిమ బెంగాల్ వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు మంచి మంచి సంస్కృత సమాసాలు పెట్టుకుంటారు. అరవిందనాథ చటోపాధ్యాయ, జగదీశ చంద్ర బోస్, లేకపోతే మంచి మంచి రవీంద్రనాథ ఠాగోర్. సరే మనకు అన్ని తుస్సు బుస్సు పిచ్చ పేర్లు మనకు అలవాటయ్యి, ద్రవిడ దేశంలో కూడా మంచి మంచి పేర్లు పెట్టుకుంటారు. కాబట్టి అదిగో అంత అందంగా అటువంటి విరాట్ రూపంతో ఉండేటటువంటి శంకరుడి అయితే అపారమైనటువంటి ఐశ్వర్యమునకు ఆలవాలమై ఉంటాడు. ఆయన పాదములను పట్టి ఉంటాయి శుభములన్నీ. ఏ ఇంటికైనా తోరణం కట్టాలి అంటే ఆయన పాదం కదలాలి, ఇలా అనుగ్రహించి ఇలా కదిపితే తోరణమై ఎగిరి వచ్చి గడపకు పట్టుకుంటుంది అని శంకరులే చెప్పారు శివానంద లహరిల విషయాన్ని. కాబట్టి అటువంటి పరమశివుడు విశేషమైన ఐశ్వర్యమునకు ఆలవాలమై ఉంటాడు. శంకరాచార్యుల వారిగా వస్తే సంపద అన్న మాట అన్వయం అవ్వదు. ఎందుకంటే కేవలం ఒక కాషాయ వస్త్రం కట్టుకుని ఏ ఐశ్వర్యముతోటి సంబంధం లేకుండా కౌపీనవంత కలు భాగ్యవంత అంటారు శంకరులే ఓ చోట. కాషాయం బట్ట కట్టుకుని తిరుగుతూ ఉంటాడు. అందుకని నిరస్తభూతిం, పరమశివుడిగా ఉంటే అర్ధనారీశ్వరుడు. శంకరాచార్యుల వారిగా వస్తే అనుమార్థ విగ్రహం, ఎడం పక్కన అమ్మవారు ఉండదు, ఒక్క శంకరులే ఉంటారు. కానీ ఓ గమ్మత్తుంటుంది, శంకరాచార్యుల వారు ఉత్సవ విగ్రహం, శంకరుడు మూలమూర్తి. మూలమూర్తిగా దక్షిణామూర్తి వటవృక్షం కింద కూర్చుంటే ఉత్సవమూర్తిగా శంకరాచార్యుల వారిగా ఊరంతా ఊరిరిగింపు చేశాడు ఆయన.
అక్కడ అక్కడ ఉమ ఉంటుంది, ఇక్కడ అనుమార్థ విగ్రహం. కానీ శంకరాచార్యుల వారు పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపం. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడైనా కూర్చున్నారనుకోండి, హం బ్రహ్మాస్మి తనలో తాను రమిస్తారు. ఆయన లోకాన్ని అనుగ్రహించాలనుకోండి, లేచి నడుస్తారు, మాట్లాడతారు, కవిత్వం చెప్తారు, కుంభాభిషేకం చేస్తారు, పంచాయతనాన్ని ఇస్తారు, ఇన్ని విషయాలు చెప్తారు. కాబట్టి శక్తి శివుల యొక్క సమాహార స్వరూపమై కదులుతారు. అందుకే ఒక్క శంకరులకు చేసిన నమస్కారం పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరికి అందిపోతుంది. అనుమార్థ విగ్రహం, ఇక్కడ బాహ్యంలో మాత్రం ఎడం పక్కన పార్వతీదేవి కనపడదు. నిరస్తభూతిం అనుమార్థ విగ్రహం అనుగ్రం. ఆయనకి పరమశివుడికి అష్టమూర్తులు అని ఉన్నాయి. భురంభం శనలు నిలోంబర మహార్ణధూహిమాం సుప్పుమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం నాన్యక్కించన విజ్యతే విమృశతాం యస్మాత్ పరస్మాద్ విభో తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అని శంకరుడే దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు. ఆయన అష్టమూర్తులుగా ఉంటాడు. అదే మనకి బాహ్యంలో తెలియాలి అంటే కాంచీపురంలో పృథ్వీలింగం, జంబుకేశ్వరంలో జలలింగం, అరుణాచలంలో అగ్నిలింగం, చిదంబరంలో ఆకాశలింగం, శ్రీకాళహస్తిలో వాయులింగం, కోణార్కలో సూర్యలింగం, సీతాకుండంలో చంద్రలింగం, కాఠ్మండులో యజమానలింగం. అష్టమూర్తులుగా ఉంటాడు. ఈ అష్టమూర్తులలో రెండు పేర్లు ఉన్నాయి, ఉగ్రహ భీమహ.